16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు విలియం అనేటువంటి ఒక యవనస్తుడు తన జీవితానికి ఒక దారి చూసుకోవాలని చెప్పి బయలుదేరాడు. తనకున్న ఆ యొక్క సంపద అంతా ఒక చిన్న సంచిలో వేసుకొని బయలుదేరాడు. అదేం పెద్ద సంపద ఏం కాదు, అతనికి క్యాండిల్స్ సోప్స్ చేయడం మాత్రమే వచ్చు. దానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ చిన్న బ్యాగ్లో వేసుకొని ఒక కాలువ దాటడానికి చిన్న పడవ ఎక్కాడు. ఎక్కినప్పుడు ఆ పడవ నడుపుతున్న వానికి చెప్పాడు, సార్ మా నాన్న మమ్మల్ని పోషించలేరు సార్, మాది పేద కుటుంబం సార్, అందుకనే నేనే ఇంకా నా గమ్యాన్ని వెతుక్కుంటూ బయలుదేరాను సార్ అని చెప్పి అంటూ, నువ్వేం చేయగలవంటే ఇగో నాకు ఈ సబ్బులు చేయడమును క్యాండిల్స్ చేయడం తప్ప ఇంకేవీ నాకు రావు సార్ అని చెప్పి అంటే, ఆ యొక్క పడవ నడిపేవాడు ఆ కాలువ అవతలు దాటించినప్పుడు, విలియం నీకోసం ఒక చిన్న ప్రార్థన చేయనా అన్నాడు. చేయండి సార్ అని చెప్పంటే నిండు మనసుతో ఆ పడవ నడిపేవాడు ఆ విలియం కోసం చిన్న ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినాక అన్నాడు, విలియం నీకెందుకో 3 విషయాలు చెప్పాలని నన్ను దేవుడు ప్రేరేపిస్తున్నాడు అని అంటే, చెప్పండి సార్ ఏం చేయాలి సార్ అని చెప్పంటే అతను ఒకే మాట చెప్పాడు, 1 దేవుణ్ణి శ్రద్ధగా సేవించు, 2 నీకేదైతే ఈ రోజున చేయడం వచ్చో ఆ ప్రొఫెషన్ని శ్రద్ధగా నువ్వు నిర్వర్తించు, 3 దేవునికి ఇవ్వాల్సిన వంతు శ్రద్ధగా దేవునికి ఇవ్వడం నేర్చుకో అని చెప్పన్నాడు. ఆ 3 మాటలు పట్టుకొని ఒక బీదరికంలో చిన్న సంచిలో చిన్న టూల్స్ వేసుకొని వెళ్ళిన ఆ యొక్క విలియమే తర్వాత మనం చూసినట్లయితే న్యూయార్క్లో విలియం కాల్గేట్ పామలేయో అనేటువంటి పెద్ద ఇండస్ట్రీని స్టార్ట్ చేసి అనేక మందికి వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి దేవునికి ఈ రోజుకి కూడా బెస్ట్ ఇచ్చే స్థితిలో అతడు ఉన్నాడు. అతను చెప్పేది ఏంటో తెలుసా, ఆ రోజున ఆ పెద్ద ఆయన నాకు చెప్పింది, శ్రద్ధగా దేవుని సేవించు, శ్రద్ధగా నీ పని చేయి, శ్రద్ధగా నువ్వు ఏం చేయాలి దేవునికి ఇవ్వాల్సింది నువ్వు ఇవ్వు. ఆ 3 పాటించాను. మీకు తెలుసు కదా కాల్గేట్ ఈ రోజున తనకొచ్చిన సంపాదనలో 90% దేవునికి ఇస్తాడు, 10% అతను ఉంచుకుంటాడు. అందుకనే దేవుడు ఎన్ని పేస్టులు వచ్చినా సరే కాల్గేట్ టూత్పేస్ట్ అనేటట్లుగా దేవుడు దాన్ని నిలబెట్టాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే శ్రద్ధ గలవాడు పైకి వస్తాడు. నీకు ఒక పని వచ్చు, ఆ పన్ను చేయడం నేర్చుకో. కొంతమందికి సంబంధం లేని వేళ పనుల్లో వేలు దూరుస్తూ ఉంటారు, అలాంటి పనులు చేయకండి. వేరే వాళ్ళని గురించిన శ్రద్ధ చూపించకండి, వేరే స్త్రీల కోసం, వేరే పురుషుల కోసం, వేరే పిల్లల కోసం, వేరే వాళ్ళ కోసం అలాంటి శ్రద్ధలు మన జీవితంలో పాడైపోతూ ఉంటాయి. అయితే మనకు శ్రద్ధ ఎలా వస్తుందో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఎప్పుడు మనం శ్రద్ధ గలవారంగా కాగలమంటే మనము ఏ పని చేసినా అది మనుషుల కోసం కాదు దేవుని కోసం అని మనం గుర్తించిన రోజున మనము శ్రద్ధగా పనిచేయగలుగుతాం. ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 3:23-24 వచనాలు. Colossians 3:23-24 ఏమనుంది, ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను, అండర్లైన్ చేసుకోండి, మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. చూసారా ఇక్కడ ఏమనుంది, మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. మీరు ఏదైనా పని చేస్తున్నారనుకోండి, పలానా వాళ్ళకి చేస్తున్నానని మీరు ఎప్పుడు అనుకోకండి, దేవునికి నేను చేస్తున్నాను అనే ఆలోచన మీకు ఉండేటప్పుడు మీరు నిజంగా మనస్ఫూర్తిగా చేయగలుగుతారు. దేవుడి మాటలు దీవించినగాక.